మంత్రులకు వైపు బి పాజిటివ్ అంటుంటే ఉద్యోగ సంఘాలు మాత్రం ఇంకా క్లారిటీ రాలేదంటున్నాయి. సహాయ నిరాకరణ కొనసాగుతుందని రేపు అర్ధరాత్రి నుండి సమ్మె తప్పదని హెచ్చరించారు. కాకపోతే నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన చర్చల్లో చాలా పురోగతి ఉందని ప్రభుత్వం నుండి మాత్రం స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు బొప్పరాజు వెంకటేశ్వర్లు. చర్చల్లో ఏ అంశాలపై క్లారిటీ వచ్చిందో మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. ప్రభుత్వంతో నిన్న సుదీర్ఘమైన చర్చలు జరిగాయి, సఫలీకృతం అవుతున్నాయని కూడా అటు ప్రభుత్వ వర్గాలు చెప్తున్న పరిస్థితిలో ఈ రోజు కూడా పిఆర్సీ స్టీరింగ్ కమిటీ మళ్ళీ బయటికి కాబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే సార్ ఎలా చూడొచ్చు, అంటే నిన్న ఒక కొలిక్కి వచ్చాయని భావించవచ్చా, ఈరోజు ఎలాంటి చర్చలు జరగబోతున్నాయి మంత్రుల కమిటీతో? కొలిక్కి ఏం రాలేదు, చర్చలు అయితే మాత్రం మంచి వాతావరణంలో జరిగినాయి, సుదీర్ఘమైన చర్చలు జరిగినాయి. పిఆర్సీలో ఉన్నటువంటి నివేదిక దగ్గర నుంచి ఫిట్మెంట్ దగ్గర నుంచి అన్ని అంశాలు మీకు చేశాం, అదేవిధంగా దానికి అనుబంధమైనటువంటి మిగిలిన విషయాలు కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రకటించారో ఆ అంశాలు ఇంకా ఒకటి రెండు అదనంగా కూడా చర్చించాం. అయితే వాటి మీద ఎంతవరకు వాళ్ళు స్పష్టత ఇస్తారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది ఈరోజు మళ్ళా వార్లు మంత్రివర్గం కూడా ఒకసారి ముందు ఉదయం కూర్చుంటామన్నారు, మమ్మల్ని మధ్యాహ్నం 2 గంటలకు రమ్మన్నారు కాబట్టి మరలా మీ అందరం చర్చకు వెళ్తాం. మరి ఎంతవరకు వాళ్ళు సానుకూల వాతావరణం వాటి మీద వస్తే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఐఆర్ రికవరీ ఉండదు, ఈ పిఆర్సీ కూడా 5 ఇయర్స్కి కుదించే ఉన్నారు, దీని మీద స్పష్టత వచ్చినట్టు భావించవచ్చు అంటారా? ఏది రాలేదు, అవన్నీ ఎవరెవరో అనుకుంటున్న లీకులు తప్ప ఏది మేము చెప్తాము, మేము అడిగాము, అది ఏది ఎస్ అంటారు ఏది నో అంటారు అనేది తిరిగి వాళ్ళు వచ్చి మాతో మధ్యాహ్నం చెప్తే కానీ ఆ తర్వాత మళ్ళీ మేము వాటిల్లో ఏ ఒప్పుకోవాలి ఏ ఒప్పుకోకూడదని మేము నిర్ణయం తీసుకుంటే కానీ క్లారిటీ రాదు. కాబట్టి ఇవన్నీ చర్చించిన అంశాలన్నీ కూడా అవుతాయని లేదు కదా వాళ్ళతో, కాబట్టి దాన్ని బట్టి ఆధారపడదు. అంటే మీరు నిన్న చెప్పినట్టు నేను మధ్యాహ్నం మీరు అన్నారు 14 సార్లు చర్చలకు పిలిచారు ఎప్పుడు కూడా పోలేదండి, కానీ నిన్న జరిగిన చర్చలు ఎలా జరిగినాయి దాని మీద ఏమంటారు? నిన్న జరిగిన చర్చలు అయితే గతంలో కన్నా భిన్నంగా ఉన్నాయి, బాధ్యతాయుతంగానే మాట్లాడుకున్నాం, ఓపెన్ మైండ్తో మాట్లాడారు, అది మాత్రం మేము ఒప్పుకోవాలి. అందుకనే అంత సుదీర్ఘమైన చర్చలు ప్రతి అంశం మీద వాళ్ళకి లేనటువంటి అవగాహన అంశాల మీద ఎందుకు ఆ అంశాల మీద పెట్టుబడుతున్నామో చెప్పిన తర్వాత వాళ్ళకు కూడా చాలా విషయాలు అర్థమైనవి, దాని మీద వాళ్ళు సానుకూల నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని వెళ్ళారు. మరి వాళ్ళందరూ ఆర్థిక భారాలు ఏ విధంగా పడతాయి, దానివల్ల నష్టం ఏంటి ఎంత అవన్నీ చూసుకొని దాన్ని బట్టి వస్తారనుకుంటాం వాళ్ళు. టీచర్లు అంటే మొన్న చెలో విజయవాడలో కూడా టీచర్లు భారీ స్థాయిగా పాల్గొన్నారని వస్తున్న రిపోర్ట్ ప్రకారం వాళ్ళకి సంబంధించి ఎలాంటి డెసిషన్స్ మేకింగ్ ఉండబోతున్నాయి? టీచర్లు చాలామందిని అరెస్ట్ చేశారు, టీచర్లు ఉద్యోగులు సమానంగా వచ్చారు, ఏం తగ్గలేదు. ఎప్పుడు మేము ఊహించింది ఉద్యోగులు కూడా పార్టిసిపేషన్ బాగా వచ్చింది, టీచర్లు ఇంకా ఎక్కువ వచ్చేవాళ్ళు, కానీ టీచర్లు మొత్తం అరెస్ట్ చేశారు టార్గెట్ చేసి, కాబట్టి ఉద్యోగులు ఎక్కువ వచ్చారు, అందువల్ల నేను అంత సభ అంత అద్భుతంగా వచ్చింది. కాబట్టి ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ ఉద్యోగుల్లో కూడా ఈ మార్పు అనేది మాకు మంచి రాబోయే రోజుల్లో మంచి సూచిక, శుభ సూచికం అది. అంటే పెండోన్ అంతా కొనసాగుతుందని భావించవచ్చా, లేకపోతే ఏమైనా హోల్డ్ ఏమైనా పెడుతున్నారు? ఎటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఇప్పటికే ప్రకటించినట్టు సహాయ నిరాకరణ ఉందో అది కొనసాగుతూనే ఉంటుంది. రేపు అర్ధరాత్రి నుంచి సమ్మెకి వెళ్తాం, ఇందులో మార్పు లేదు. ఇది చూస్తున్నాం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అయితే చర్చలు అయితే జరిగాయి, కానీ అవి ఎంతవరకు ఇంకా ఫైనల్ అయితే కాలేదు. ఖచ్చితంగా ఈరోజు మళ్ళీ మేము భేటీ కాబోతున్నాం. అయితే గతంలో ఈ చర్చల మాదిరిగా నిన్నైతే భిన్నంగా అంటే ఓపెన్గా మాట్లాడుకున్న పరిస్థితి, ఇంకా ఈరోజు చర్చలు జరుగుతాయి, పూర్తి స్థాయి హామీ వచ్చిన తర్వాతే ఏదైతే మేము ప్రకటించాం అన్నీ కూడా బయటకు వచ్చి మేము మాట్లాడతాము చెప్తామంటూ చెప్తున్న పరిస్థితి. క్యామ్ పర్సన్ సురేష్తో విక్రమ్ టీవీ 9 విజయవాడ నుంచి.